సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే జగన్ అన్న ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలుసా? లండన్లో కంటనీరు పెట్టుకున్న పొన్నవోలు, మొత్తానికి లండన్లో ఎన్ఆర్ఐలతో పొన్నవోలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో భాగంగా ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ కూడా చాలా ఆవేదన చెందుతూ కూడా కంటనీరు పెట్టుకున్నారు. జగన్ అన్న ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలుసా అని ఎన్ఆర్ఐలతో ఒక పలు అంశాలపై మాట్లాడుతూ కూడా పొన్నవోలు ఆయన యొక్క కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఎందుకని ఈయన ఇంత ఆవేదన చెందుతున్నాడు? జగనన్న ఓడిపోతాడనా? మరి జగనన్న ఓడిపోతే ఈయనకున్న ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టు పోతుందనా? లేదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కేసు అంశంలో సిఐడి కానీ ఈయన కానీ కలిసి చేసిన ఆ అంశంలో భాగంగా అయ్యాను బయటికి వస్తాయా? బయటికి వస్తే పొన్నవోలుకి ఏమన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయా? మరి ఏ అంశాలను బేస్ చేసుకుని ఈయన అంటే ముందు జగనన్న ప్రమాదంలో ఉన్నాడని చెప్పడం కానీ ఈయన యాక్చువల్గా పొన్నవోలు ప్రమాదంలో ఉన్నాడా అని చెప్పకుండా ఈయన జగనన్న పేరు చెప్పారా అని కూడా ఎన్ఆర్ఐలతో సమావేశం అయిన తర్వాత ఎన్ఆర్ఐలో కూడా పలు రకాలుగా ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరి ఎందుకని ఆల్రెడీ జగన్ ఆల్రెడీ లండన్ టూర్లోనే ఉన్నారు. మరి ఆయన సిబిఐ కోర్టు కూడా మొన్న 16 తారీఖు నుంచి జూన్ 1 వరకు ఈయనకు అనుమతి ఇచ్చింది. సో ఈయన లండన్, సింగపూర్ కూడా అటు ఫ్రాన్స్ వెళ్ళొస్తారని తెలుస్తోంది. ఇలా నేపథ్యంలో ఎన్ఆర్ఐలతో భేటీలో మరి పొన్నవోలు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం కారణాలు అయి ఉండొచ్చు? మరి ఇంతకుముందు షర్మిల చెప్పినట్లు మరి సిబిఐ షార్ట్షీట్లో వైఎస్ఆర్ పేరుని జరిపించింది జగన్ త్రూ పొన్నవోలు ద్వారా జరిపించారని, అందుకే పొన్నవోలుకి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 4 రోజుల్లోనే ఈయనకి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారని షర్మిల చేసిన వ్యాఖ్యలు మరి ఎన్ఆర్ఐ కూడా అందరికి తెలిసిన విషయమే. ఇలా నేపథ్యంలో మరి ఈయన పదవి ఓడిపోతుందనా? ఎందుకని పొన్నవోలు ఇంత జగనన్న మీద అంత అభిమానమా? అంత కంటనీరు పెట్టుకోవడం ఏంటి? జగనన్నకి జగనన్న ఎంత ప్రమాదంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఓడిపోతారనా? ఎన్ఆర్ఐలకి పరోక్షంగా ఈయన చెప్పినట్ట ఇంకా చాలా అంశాలను బేస్ చేసుకుని ఎన్ఆర్ఐలతో కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సమయంలో మరి ఎవరిని నమ్మాలో తెలియడం లేదు అని పొన్నవోలు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి యాక్చువల్గా పొన్నవోలు ఆంతర్యం ఏమిటి మళ్ళీ అంటూ కూడా మరి అంటే మళ్ళీ చివరిలో మాత్రం లేదు మనం ఈసారి కూడా మనమే అధికారంలోకి వస్తామని ఫైనల్ టచ్ ఇచ్చినా కూడా మరి ఆయన ఆంతర్యం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. మరోసారి దీనికి సంబంధించిన బయట ఉన్నాయి, ఒకసారి బయట చూద్దాం. మనిషి బయట చేస్తున్నాడు అయ్యా, అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు అందరికీ ఎవరు మనవాడో తెలియదు, ఎవడు పరాయుడో తెలియదు. అప్పటికే ఆయన లెక్క చేయట్లే, అది ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు, ఏమైతే అది వస్తుంది అని దాన్ని ఉన్నాడు. కానీ జగనన్న కాపాడు. సో మరి ఆయన కంటనీరు పెట్టుకున్నారు, మరి ఆయన ఆవేదన అయినాక ఏముంది? ఆయన అంశమా లేదా జగనన్న అంశమా లేదా ఈయన ఈ 5 ఇయర్స్లో ఈయన చేసిన కొన్ని కేసుల అంశమా? ఎందుకని ఇంత ఆవేదన చెందాడు? ఎందుకని జగనన్న మీద ఈయనకి ఇంత ప్రేమ? మరి ఎందుకని ఎన్ఆర్ఐల భేటీలో లండన్ వెళ్ళి ఎన్ఆర్ఐ భేటీలో ఈయన కన్ననీరు పెట్టుకోవడం అనేది ఒక విధంగా ఇదో కూడా ఒక పెద్ద అంశమే అవుతుంది, చర్చనీయాంశమే అవుతుంది. మరి దీనిపైన అసలు ఏం జరిగింది అనేది మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు మరింత సమాచారం. మురళి, ఏంటి పొన్నవాళ్ళు మరి 5 ఇయర్స్లో చాలా హ్యాపీగా మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు, మరి ఈ రోజు ఆయన కంటనీరు పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? సీతారామరాజు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత వేర పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. మన చంద్రబాబు నన్ను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలకు కానీ, ఆయన చంద్రబాబును లోనకు పంపించేందుకు చేసినటువంటి లీగల్ పోరాటం కానీ మనం అందరం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన అంత వేర విధేయుడు. అయితే ఈరోజు ఆయన కూడా లండన్లో ఉన్నారు, రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత చాలా విదేశాలకు వెళ్ళారు. అదేవిధంగా కూడా నాయకులతో పాటు ప్రస్తుతం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా విదేశాల్లో ఉన్నారు. అయితే విదేశాల్లో ఈరోజు ఎన్ఆర్ఐలతో మాట్లాడినప్పుడు వాళ్ళతో కాసేపు కూర్చున్నప్పుడు ఆ సందర్భంగా పొన్నవాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతేనే ఆ వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి, రాజకీయంగా కూడా చర్చకు తెరలేదు అని ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. అతను జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ఇతను లీగల్ న్యాయవాది, అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసులో ఇరుక్కున్నప్పుడు కానీ తర్వాత బెయిల్ తీసుకురావడంలో కానీ తర్వాత జగన్ చెప్పినట్టుగా ఒక ప్రభుత్వం తరపునటువంటి అడ్వకేషన్ జనరల్ గా చంద్రబాబు జైల్లో పంపడం కానీ పొన్నవాళ్ళు చాలా కీలకమైన వ్యక్తి. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. బెయిల్ పై ఉన్నప్పుడు రేపు కనుక రాష్ట్ర అధికారం అటు ఇటు జరిగితే, జూన్ 4 తారీఖు వచ్చే ఫలితాలు కనుక ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే ఫలితాల ప్రకారం, అయితే క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తున్న అంశాల ప్రకారం కనుక కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందా, బెయిల్ రద్దు అవుతుందా?
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో చేసినటువంటి పాపాలు అనుకోండి, లేకపోతే తప్పులు అనుకోండి, లేకపోతే అక్రమాలు అనుకోండి, అవినీతను, ఆ లోపాలు ఏమన్నా దానిపై మళ్ళా వచ్చే గవర్నమెంట్ కనుక గొయ్యి స్తవ్వితే కనుక ఆ పాపాలన్నీ చెప్తా మళ్ళా చుట్టుముట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మరో కొత్త కేసులు మళ్ళీ ఇరుక్కుంటాడా? అంటే ఇటువంటి లీగల్ పారామీటర్స్ బాగా తెలుసు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడారు మనం ఒక అంచనా అయితే వేయచ్చు. 100% కరెక్ట్ అని చెప్పను. ఒకటి బెయిల్ మీద ఉన్నాడు, రేపు పోతే బెయిల్ కొనసాగుతుందో కట్ అయిపోతుందో తెలియదు. రెండు ఐదేళ్ల పరిపాలనలో చేసినట్టు అవినీతి అక్రమాలు ఏమైనా మళ్ళీ ఆయన పాపాల రూపంలో వెంటాడతాయి అనేది కూడా చూడాలి. లీగల్ గా, నాన్ లీగల్ గా కాదు, లీగల్ గా వెంటాడే అవకాశం. సో అందుకని అది ఒక వ్యాఖ్య చేసి ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇక మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాదు, ఎవరు నమ్మలేమనుకుంటున్నాం అనే అంశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి అంశాన్ని బట్టి ఏదైనా మన వాళ్ళుగా చూడాలి, బయట వాళ్ళని బయట వాళ్ళుగా చూడాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అందరినీ కూడా మన వాళ్ళుగా చూడాలి, కానీ ఆఖరికి ఆయన కుటుంబాలు కూడా మన వాళ్ళుగా చూడలేదు. సోదరి షర్మిలా విషయం కానీ, తల్లి విజయం విషయం కానీ, కజిన్ సిస్టర్ సునీత విషయం కానీ మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ పన్నవాళ్ళకి నూటంట వచ్చినటువంటి మాటలు అది ఒక బలం చేకూరుతుంది. మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరో నమ్మలేకపోతున్నాం అని. అంటే మన వాళ్ళ అనుమానం ఉండొచ్చు, వాళ్ళు బయట వాళ్ళ కాదా అని మనం చెప్పలేకపోతున్నాం అని ఆయన భావన అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కూడా ఆ కుటుంబంలో కొంత గ్యాప్స్ ఉన్నాయి, ప్రత్యక్ష గ్యాప్స్ ఉన్నాయి. రాజకీయంగా ఫాదర్ షర్మిల జగన్మోహన్ రెడ్డిపై బాణాలు సంధించింది, విమర్శనాస్త్రం సంధించింది. ప్రత్యర్థిగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్. సో అందుకని మన వాళ్ళ కాదా నమ్మలేకపోతున్నాను కూడా అందులో దృష్టిలో పెట్టిన చెప్పొచ్చు. ఎందుకంటే పొన్నవోలుకి అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని అంశాలు దాదాపుగా తెలుసు. ఎందుకంటే న్యాయవాదిగా ఉన్నారు కనుక. సరే ఇప్పుడు ఈ ఐదేళ్ళు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పటికీ కూడా అంతకుముందు కూడా పొన్నవాళ్ళు న్యాయ సలహాలో లేకపోతే న్యాయ పోరాటం జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఉన్నాడు ఆయన. అందుకని ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటారు, చోటు చేసినటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ. అందుకని ఆ అంశమై ఉండొచ్చు. అయితే చివరిలో అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎల్ బాధపడుతున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫీల్ అవుతున్నారు మొత్తం మీద ఆయన మొత్తం చివరిలో మళ్ళా మనమే అధికారంలోకి వస్తున్నాం, మనకి గెలుపు వస్తున్నాం చిన్న ముక్తాయింపు ఇచ్చారు. గెలుపు అనేది జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడని చెప్పవసరం లేదు. ఎందుకంటే గెలిచినప్పుడు ఖచ్చితంగా అతని చుట్టూ అతనే చుట్టూరు పెద్ద వలయం ఉంటుంది, అధికార వలయం ఉంటుంది, మంత్రుల వలయం ఉంటుంది, పవర్ అనే వలయం ఉంటుంది. కానీ అతన్ని ఏది టచ్ చేయలేదు. అట్లాంటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నారని చెప్పాడంటే కనుక అక్కడ అధికారం కోల్పోతే కనుక ఇందాక మనం చెప్పినట్టుగా బెయిల్ ఇష్యూస్ ఒకటి రావచ్చు, లేకపోతే ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాలు అవ్వచ్చు, అవినీతి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పాపాల రూపంలో మళ్ళీ కొత్త కేసులు జాయిన్ అవ్వచ్చు. అతనికి అది ఇబ్బంది అయ్యంటే చెప్పవచ్చు. నిజంగా అధికారంలోకి వస్తే అసలు ఏమి నథింగ్ అనమాట, అసలు ఏం అసలు లెక్కే చేయడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అయితే పొన్నవాళ్ళు మాటల్లో అంతర్గతంగా కూడా కొంత ఇబ్బంది ఉందనే మాట, వాటి మీద వెంటాడుతుందనే భయం, వాటి వెంటాడటంలో మన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది, మనల్ని నమ్మిన వారు కూడా దెబ్బేశారు. ఎందుకంటే కొంతమంది చివరి నిమిషంలో పార్టీ నుండి బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజ్యసభ పెట్టినప్పటికీ కూడా అతని యొక్క విధి విధానాలు నచ్చుకోలేదు, అతని ప్రవర్తన నచ్చుకో బయటకు వచ్చేసి టీడీపీలోనో లేకపోతే ఇంకొక పార్టీలో చేరారు. సో అందుకని ఎవరు మన వాళ్ళు మన వాళ్ళు కాకపోతే నమ్మలేకపోతున్నారు. కానీ చివరికి ఎవరిని శ్రేణుల్ని వీక్ చేయకూడదు, వాళ్ళు డల్ అవ్వకూడదు అని ఒక భావంతో మనం గెలు చెప్పారు. అయితే మొత్తం మీద పొన్నవేలు వ్యాఖ్యలు అయితే కనుక మనం ఈ రకంగా చూడాలి. అయితే పొన్నవేలు మాత్రం తనకు తానుగా ఇరకాటంలో పడతాడని మనం అనుకోకలేదు. ఎందుకంటే అతని న్యాయ కోవిదుడు, న్యాయస్థానంలో విపరీతమైన వాదనలు వినిపిస్తాడు కనుక అతను ఏ అంశంలో కూడా ఎక్కడ కూడా లీగల్ గా ఇరుక్కునే అవసరమైనటువంటి విషయాలు అతను జాగ్రత్తగా ఉంటాడు కనుక రేపు ప్రభుత్వం మారినప్పటికీ అతనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉద్యోగం పోతే పోవచ్చు, కానీ మిగతా విషయాల్లో సాధ్యమైనంత వరకు అక్కడ లీగల్ అతను ఒక న్యాయవాదిగా చాలా జాగ్రత్తగా ఉంటాడు కనుక అతను పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఆ ప్రమాదం అతను భయపడి ఉండడు. అట్లాంటి ఏమన్నా న్యాయపోరాటం చేసుకోండి, అతని వాదన అతను చేసుకునే అవకాశం ఉండదు కంటే ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ప్రమాదం, అసలు ఓటమికి మన వాళ్ళు బయట వాళ్ళు ఎవరో తెలియని పరిస్థితి రావడం వల్ల ఈ ఓటమి వచ్చింది అనేది ఆయన చెప్పాడని మనం భావించుకోవాలి. అయితే మరి పొన్నవేలు అదే మాట్లాడాడా, లేకపోతే ఇంకా ఏమైనా అంతర్గతంగా ఆయనకి ఏమైనా తెలిసి కావాలని ఎట్లా ఇచ్చాడు? కాకపోతే ఈ వ్యాఖ్యలు ఎన్ఆర్ఐల దగ్గర చేశాడు, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర చేయలేదు, ఎన్ఆర్ఐల దగ్గర చేశాడు. ఆ వాయిస్ కూడా బయటకు వచ్చింది, అంటే ఖచ్చితంగా కావాలని ఆయన మాట్లాడింది. దీని యొక్క కంటిన్యూషన్ అంటే పొన్నవాళ్ళు చెప్పిన వ్యాఖ్యలకి పూర్తి అర్థం తెలియాలని మనం ఒక 2-3 రోజులు ఆగవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. సీతారామన్ రైట్, థ్యాంక్ యూ మురళి.
సో నెక్స్ట్ టాపిక్ అని చూసుకుంటే కౌంటింగ్ పై హై అలర్ట్ ఏపీ పై సిఈసీ నజర్. మొత్తానికి ఎన్నికల అంశం ముగిసింది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉండబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల రోజున ఏ సమస్యాత్మక ప్రాంతాలని ఈసీ ప్రకటించిందో అక్కడ చాలా ఘర్షణలు దాడులు జరిగినాయి. దానిపైన కూడా ఈసీ స్పందించింది, దానిపైన కమిటీ వేసింది. ఆల్రెడీ సిఎస్ డీజీపీని కూడా వాళ్ళ యొక్క వివరణ కూడా అడిగింది. చాలామంది ఎస్పీలని డిఎస్పీని కూడా మార్చడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆ రోజున జరిగిన ఎన్నికల సంబంధించిన అంశం తర్వాత కానీ, తర్వాత 13వ తారీఖు తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసుకుంటే, స్ట్రాంగ్ రూముల పరిశీలనకి చూసుకుంటే తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో పులివర్తి నానిపైన స్ట్రాంగ్ రూముల దగ్గర మరి ఎవరు ఉండకూడదు, చాలా నియమ నిబంధనలు ఉన్నాయని ఈసీ చెప్తున్నా కూడా, మరి ఆ రోజున పులివర్తి నానిపై అటాక్స్ జరగడం అంత క్లియర్ కట్గా అంత అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఈసీ, ఒక సెంట్రల్ ఈసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా సీరియస్గా ఏపీ, అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కానీ ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.